ఆంధ్రప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి భూ వివాదానికి సంబంధించి అలహాబాద్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17వ శతాబ్దానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్ను నియమించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే అలహాబాద్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈద్గా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. आज माननीय इलाहाबाद हाईकोर्ट ने कृष्ण जन्मभूमि के केस में जो हमारी मांग थी कि शाही ईदगाह मस्जिद में एडवोकेट कमीशन के द्वारा सर्वे कराया जाए, उस सर्वे की एप्लीकेशन को अलाउ कर दिया है. जो शाही ईदगाह मस्जिद की डिमांड थी कि पहले 7/11 की एप्लीकेशन डिसाइड की जाए, उसके बाद एडवोकेट कमीशन की एप्लीकेशन सुनी जाए, उस आर्ग्यूमेंट को माननीय न्यायालय ने रिजेक्ट कर दिया है. एडवोकेट कमीशन में कौन कौन जाएगा, कितने लोग होंगे, उसकी क्या मोडेलिटीज होंगी, उसके लिए माननीय न्यायालय ने 18 दिसंबर लगाई है, जिसमें मोडेलिटीज तय की जाएंगी कि इस एडवोकेट कमीशन में कौन कौन जाएगा, कितने लोग होंगे, ये सारी बातें 18 दिसंबर को तय होंगी. पर मूल बात यह है, एडवोकेट कमीशन वहां जाने का ऑर्डर, हमारी जो एप्लीकेशन थी, एप्लीकेशन 130 गा, उसको माननीय न्यायालय ने अलाउ कर दिया है और एडवोकेट कमीशन जारी करने का आदेश कर दिया. 18 दिसंबर को मोडेलिटीज तय होंगी कि एडवोकेट कमीशन के सर्वे में कौन कौन जाएगा, कितने लोग होंगे, क्या उसकी मोडेलिटीज होंगी, कब से कब तक होना है, वो सारी बातें 18 दिसंबर को तय होंगी. షాహీ ఈద్గా మసీదుపై అడ్వకేట్ కమిషనర్ సర్వే చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, ఈ నెల 18న విధి విధానాలు నిర్ణయిస్తామని అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ తెలిపారు. విచారణ సమయంలో షాహీ ఈద్గా మసీదు వాదనలు కోర్టు తోసిపుచ్చింది. షాహీ ఈద్గా మసీదును 17వ శతాబ్దంలో నిర్మించారు. కోర్టు నియమించే కమిషనర్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నారు. శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో ముస్లింలు మసీదు నిర్మించినట్లు హిందూవాదులు ఆరోపిస్తున్నారు. హిందూ సేనకు చెందిన విష్ణుగుప్త సర్వే కోసం డిమాండ్ చేశారు. విష్ణుగుప్త దాఖలు చేసిన పిటిషన్ను స్థానిక కోర్టు గత డిసెంబర్లో స్వీకరించింది. అయితే ఈద్గా తరపు న్యాయవాదులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న మొత్తం 13.37 ఎకరాల భూమిపై హిందువులకే హక్కును కల్పించాలని హిందూ సేన డిమాండ్ చేస్తోంది. ఇక్కడ ఉన్న కాట్ర కేశవ దేవాలయాన్ని కూల్చి దాని స్థానంలో మసీదును నిర్మించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.